మన రైతులు బాగుపడాలంటే మన చుట్టూ ముట్టు టీ చౌకగా, చౌక అంటే డబ్బు కాదు, ప్రకృతి సహజ సంపత్తును వాడకుండానే నాలుగు వానలు వస్తే మెట్ట భూముల్లో అవంతకవే పెరిగే పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. అంటే మన మెట్టభూమి రైతులు పెంచే నువ్వులు, ఉలవలు, అలసందలు, క్యారెట్, బీట్రూటు, దొండకాయలు, సొరకాయలు, దోసకాయలు, బూడిద గుమ్మడికాయలు, ఇలాంటి పదార్థాలే నిజమైన ఆహార పదార్థాలు. ఎందుకంటే హృదయ రోగాల్ని అరికెలు, సామెలు మూల ఆహారంగా దోసకాయ, సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసుల్ని తాపిస్తూ పారిజాతం ఆకు, రావి ఆకు, గరిక ఆకు కషాయాల్ని తాగిస్తే 95% హార్ట్ బ్లాక్ అయింది. ఆల్రెడీ 2 స్టంట్లు వేశారు, ఇంకా 3వ స్టంట్ వేయలేము, ఓపెన్ హార్ట్ సెట్ చేస్తాము, తర్వాత కూడా నీవు బతుకుతావో లేదో మా క్రాస్ ద ఫింగర్స్ అని చెప్తే అప్పుడు ఇంకా దిక్కు తెలియక వీడేమంటో బాగుపడతానో లేదో లేదా అంటున్నాడని, చివరకు ఎవడో ఖాదర్ ఇలా చెప్పాడని ఆ జ్యూసులు, ఆ కషాయాలు అది తింటే 9 వారాల్లో ఇతను కూర్చొని లేచేదానికి వీలు కాకుండా వాడు బుడబుడ బుడబుడ అని 6 కిలోమీటర్లు నడవడం మొదలు పెడితే డాక్టర్ చూసి ఇదేమిటి ఎక్కడ పోయింది నీ హార్ట్ బ్లాక్ అని అడిగితే జ్యూసులు తాగాము, కషాయాలు తాగాము, ఇలా బాగవుతుంది. కషాయాలతో రోగాలు బాగవుతాయా? కషాయాలు తాగితే ఇలా బాగవుతుంది, అది ఎలా బాగవుతుంది? మేము నమ్మము. నువ్వు నమ్మొద్దు బాబు, కషాయాలు తాగు, హార్ట్ బ్లాక్ ఉంటే కరిగిపోతుంది, తర్వాత నమ్ముదువులే. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100,000 మంది బాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కషాయాలు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఎవడు ఒక 50 పైసా ఖర్చు పెట్టాల్సిన పని. అరికెలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు 4 వానలు వస్తే అవంతకవే పెరుగుతాయి. ఎవరు ఏమి కష్టాలు పడాల్సిన పని లేదు. పైన పైన మెల్లగా అలా భూమిని దున్నేస్తే చిన్న నాగలితో, 1/2 ఇంచి నాగలితో మన ఎద్దులను వాడి భూమి ఎవరు దున్నుతారు? మా దగ్గర పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయే, స్కీముల్లో సబ్సిడీలు ఇస్తున్నారు, గవర్నమెంట్ పాలసీలు చేశారు. ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్లు రెడీ చేసి పెట్టుకున్నారు, సూట్ కేసులు ఇచ్చారు ఇక్కడ అందరి మీద ఈ ట్రాక్టర్లను తోలి. ఎద్దులతో ఎందుకరా మీరు దున్నుతారో, డీజిల్ వాడండి అని చెప్పి ట్రాక్టర్లకు సబ్సిడీలు ఇచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉంటే దిక్కు తోచక రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అదే మీరు ఆ ఎద్దును 4 గడ్డి మాచలు అంటే ఆ కూరలు, అండుకూరలు పెంచిన తర్వాత ధాన్యం మీరు తీసుకోండి, ఆ గడ్డి ఆ ఎద్దుకు వేయండి, అద్భుతంగా తిని మళ్ళా రుజనానికి రెడీ అవుతుంది. ఆ ఎద్దుల్ని దున్నడం తర్వాత పెంచిన వేరుశెనగలు, నువ్వులు, వెర్రి నువ్వుల్ని మీరు గానుగల్లో తిప్పేదానికి ఆ ఎద్దుల్ని రోజుకు 2 గంటలు వాడితే అవి బతుకుతాయి. మనకు అద్భుతమైన వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వులు అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? వెర్రి నువ్వుల నూనె తాగితే వెర్రి వెర్రిగా ఆడే మీ వెర్రితనము 6 నెలల్లో మాయమవుతుంది అని నేను ప్రాయోగికంగా చాలామంది పిచ్చి వాళ్లకు, వెర్రి పట్టిన వాళ్లకు నూనె తాగించి కత్తి చాకు తీసుకొని అమ్మా నాన్నను పొడిచేదానికి వెళ్ళిన సోకాల్డ్ మానసిక వికారాలున్న రోగులకి బాగు చేస్తుంటే, అవునా ఇంత తొందరగా బాగుతా, వెర్రి నువ్వులన పేరే వెర్రి నువ్వులరా, వెర్రి వెళ్ళేదో వెళ్ళిపోతుందని చెప్పారు, దానికే పెద్దవాళ్ళు పెట్టారు. వెర్రి నువ్వులు అంటే ఎలా ఉంటాయి అని అందరూ అడగటం మొదలు పెట్టారు. ఎందుకంటే మీకు అందరికి పిచ్చి పట్టింది కాబట్టి. వెర్రి నువ్వులు అవంతకవే పెరుగుతాయి. 6 కేజీలు 7 కేజీలు ఒత్తితే 1.25 లీటర్ నూనె వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పూర్వీకులు మీ నెయ్యి కంటే అతి అద్భుతమైన రుచి ఉన్న పదార్థం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది వెర్రి నువ్వుల నూనె. ఇన్ఫ్యాక్ట్ నైవేద్యానికి వెర్రి నువ్వుల నూనెతోనే పులియోగర అలాంటి పదార్థాలని చేసేవాళ్ళు ముందు మన దేవాలయాల్లో. ఆ వెర్రి నువ్వుల నూనె వాసన తగిలితే చాలు,
మీ బుద్ధిమాంద్యం బాగవటం మొదలు పెడుతుంది. అలా ఈ ఆటిజము, స్పెషల్లీ బోర్న్ చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్, బుద్ధిమాంద్యం, ఇలా వేరే రకరకాలుగా పేర్లు పెడుతున్న చాలా మంది పిల్లలు ఇప్పుడు పుడుతున్నారు, 128 మంది. మన దౌర్భాగ్యం అది. మన ఆరోగ్యం ఒకవైపు పోగొట్టుకోవటం ఒక అంశం అయితే, పుట్టబోయే పిల్లల్ని సరిగ్గా పుట్టించుకోలేని దౌర్భాగ్య స్థితికి మానవ జాతి దిగజారింది గడిచిన 20-30 సంవత్సరాల్లో. అది మీరు తింటున్న ఆహార పదార్థాలే ముఖ్య కారణమని ఏ డాక్టరు చెప్పకపోవటం వల్ల, లేదు లేదు చేపలు తినండి అందులో ఓమేగా యాసిడ్స్ ఉన్నాయి, ఓ మై గాడ్, అది తింటేనే మీ పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు, అందులో లడ్డు పాదరసం ఎక్కువైందని ఏ విజ్ఞాని చెప్పటం లేదు మీకు. అర్థమవుతుందా? ఇంత సరళంగా ఉంది విషయము. సో మీరందరూ నేను ఈ MD, ఈ MS, ఇది చేశాను అది చేశాను అని అనుకోవచ్చు, కానీ ఈ విషయాలన్నీ మీ పాఠ్యపుస్తకాల్లో ఎవరూ రాయలేదు, ఎవరూ చెప్పలేదు, చెప్పేదానికి ముందుకు రారు రాబోరు. ఎందుకంటే 128 మంది MD, MS డాక్టర్లు కూడాను డయాబెటిక్ పేషెంట్లుగా ఉన్నారు. వాళ్లకు దిక్కు తెలియట్లేదు ఎలా బయటపడాలో. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఇదంతా పెద్ద మోసం జరిగింది గడిచిన 60 సంవత్సరాల్లో. వి హావ్ ఆల్ బీన్ టేకెన్ ఫర్ ఎ రైడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. అంటే ఆహారాన్ని కేంద్రీకృత వ్యవస్థలో తయారు చేసి అందరికీ సరఫరా చేసే ఒక పెద్ద విధానాన్ని గడిచిన 50 సంవత్సరాల్లో వ్యవస్థితంగా మన మీద రుద్దబడింది. దాని నుంచి బయటపడితేనే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మన రైతులు బాగుపడతారు, మన పల్లెలు బాగుపడతాయి, మన పర్యావరణం బాగుపడుతుంది. ఇదంతా ఒక్క విషయమే, విడివిడిగా లేదు. ఎద్దులు బాగుపడటం, మన రైతులు బాగుపడటం, మన ఆరోగ్యం బాగుపడటం, మన పల్లెలు బాగుపడటం, మన పల్లెలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆ మెట్టభూమి రైతులు ఉన్న పల్లెలు పండిస్తున్న పదార్థాలకి గౌరవంతో భక్తితో కొద్దిగా డబ్బిస్తే వాళ్ళు బతుకుతారు. లేదు మేము అనుదానాలు ఇస్తుంటాము, ఏం చేస్తారు వాళ్ళందరూ సిటీలకు వచ్చి గేట్ల ముందా కాపర్లుగాను చిన్న చిన్న పనులు చేసుకునే లేబరర్స్ గాను మారిపోతే మనం దిక్కు తెలియక సిటీల్లో ఎలా బతకాలో తెలియక ఈ ట్రాఫిక్ లో వద్దాడుకొని పుడుకో పుడుకో అని చెప్తున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి 3 గంటలు, 60 కిలోమీటర్లే. ఇన్నోవా కారు, పెద్ద పెద్ద రోడ్లు, 8 లైన్లు, అయినా 3 గంటలు, అంటే 20 కిలోమీటర్ల కంటే గంటకు దూరం రాలేకపోయాను నేను. ముందు మా ఆవదగారికి పోతుంది 30 కిలోమీటర్లు, ఎడ్ల బండిలో ఎక్కితే గంటలో వెళ్ళిపోయేవాళ్ళం. ఎడ్ల బండి మేళ, ఎన్నోవా మేళ. అంటే ఇన్నోవా ఎడ్ల బండి కాదు ఇక్కడ, అందరూ ఒకే చోట గుమి గూడడం వల్ల ఈ రోగం తయారైంది, ట్రాఫిక్ అనే రోగం. ఎవడికి వాడు దూరంగా ఉంటే ఈ ఇబ్బందులు ఉండవు. అంటే ఈ నగర జీవనం నిజమైన ఆధునిక పెద్ద రోగం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ ద రీజన్. మనమే వ్యవస్థ గబ్బు లేపింది మనల్ని. గబ్బు లేచింది ఎవరు? మనం. జూంకా వస్తుంది, నీఫా వచ్చింది, గబిలాల్ని చంపండి అంటున్నాడు. డెంగ్యూ వచ్చింది, దోమల్ని చంపు అంటున్నాడు. పంది రోగం వచ్చింది, పందులను చంపు అంటున్నాడు. రోగం ఎవడికయ్యా వచ్చింది? రోగం ఎవడికి వచ్చింది? నీకో. నువ్వు ఏమి చేయలేకపోతున్నావు, నీకు వస్తుంది రోగం. సో నిన్ను చంపేద్దామా? అండ్ దిస్ ఈస్ ద సొల్యూషన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ గివింగ్. ఏమంటే చంపేస్తున్నారు, డెంగ్యూ వస్తే చనిపోతున్నారు 195 మంది. బికాజ్ వీ హ్యావ్ నో ఆన్సర్. ఇలాంటి వాటినన్నిటినీ సమగ్రంగా ఆలోచిస్తే మీకు సమాధానాలు, పరిష్కారాలు చాలా సరళంగా ప్రకృతి వైపు దొరికినప్పుడు, చూసినప్పుడు మాత్రమే దొరుకుతాయి.